అమరావతికున్న పురాణ కథని చూసాం కదా, ఇప్పుడు ఆ నగరానికున్న చారిత్రక వివరాలు తెలుసుకుందాం. ఆవిడే గౌతమి బాలాశ్రీ. ఒక మహారాజు భార్యగా, ఒక మహారాజుకి తల్లిగా చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకున్న అద్వితీయ మహిళ గౌతమి బాలాశ్రీ. గౌతమి బాలాశ్రీ కొడుకుకి గోరుముద్దలు తినిపించడంతో పాటు యుద్ధ విద్యలు నేర్పించింది. జోలపాటలతో పాటు విజయగాథలు వినిపించింది. వేదాలు, మంత్రాలు, యజ్ఞయాగాదుల మీద అవగాహన పెంచి ఆచరించేలా చేసింది. తాను స్వయంగా కొడుకుతో చదరంగమాడి అతనికి యుద్ధ వ్యూహాలు పరోక్షంగా నేర్పించింది. అలా తల్లిగా, గురువుగా, మార్గదర్శిగా కొడుకుకి దిశానిర్దేశం చేసి మాతృమూర్తులకు ఆదర్శంగా నిలిచింది. శత్రు భయంకరుడిగా కీర్తిగడించిన గౌతమీపుత్ర శాతకన్ని యుద్ధానికి వెళ్తూ అమ్మ ఆశీస్సుల కోసం బాలాశ్రీ పూజామందిరంలోకి అడుగుపెట్టాడు. మాతృమూర్తికి శతకోటి వందనాలు. అభీష్ట సిద్ధిరస్తు. అమ్మా, రథ గజ తురగ పదాతి దళాలతో ప్రధానమంత్రి వర్యుల సూచనల మేరకు శత్రువుల ఊహకందని విధంగా రచించిన వ్యూహ ప్రతివ్యూహాలతో, విజయలక్ష్మి వరిస్తుందన్న పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో యుద్ధానికి సమాయత్తమయ్యా. దైవజ్ఞులు, రాజగురువులు నిర్ణయించిన సుముహూర్తంలో సమరానికి సంసిద్ధులమై బయలుదేరుతున్నా. మీ దీవెనలు కోరి వచ్చాను. ఆశీర్వదించండి మాతా. సంతోషం కుమారా. రణరంగంలో నీ ప్రతి కదలిక పరమశివుడి ప్రళయకాల పద విన్యాసాన్ని తలపింపజేయాలి. శత్రువుల గుండెల్లో మరణ మృదంగాలు మోగించాలి. తుత్తునీలయపడిన శత్రువుల కుత్తుకల రుధిర ప్రవాహంతో పుడమితల్లి పులకించిపోవాలి. అమ్మా, మనసా వాచా కర్మణ మీ ఆశయ సిద్ధికి కృషి చేసి భరతఖండ సింహాసనాన్ని కానుకగా సమర్పిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అమ్మా, ఏమిటిది? వీరమాత కంట కన్నీళ్ళ? ఇవి కన్నీళ్లు కాదు కుమారా, అఖండ భారతావనిని నా సుపుత్రుడు ఏకఛత్రాధిపత్యంగా ఏలాలి అన్న నా కలలకు ఆనవాళ్లు. భరతమాత ఔన్నత్యాన్ని ఆకాంక్షిస్తూ భక్తితో సమర్పిస్తున్న కన్నీటి అక్షతలు. గౌతమీపుత్ర శాతకర్ణిగా తరలివెళ్ళి సార్వభౌముడిగా తిరిగిరా కుమారా. శుభం భూయాత్. ధన్యుండి మాత. తల్లి ఆశీస్సులు తీసుకుని గౌతమీపుత్ర శాతకర్ణి భార్య వాసిష్ఠి సైన మందిరానికి వచ్చాడు. వాసిష్ఠి, విజయకాంక్షతో రగులుతున్న మా మనసుపై సరాగాల సరిగమలతో తొలకరిజల్లులు కురిపిస్తావని వస్తే వీణ పక్కన పెట్టి ఇలా మౌనరాగం ఆలపించడం భావ్యమా? ఈ అలకకి కారణం మా జాప్యమా, మీ విరహమా? శత్రువుల మధ్యలో వ్యూహాలు అలవోకగా పసిగట్టగలిగే ప్రభువులకి భార్య మనసులో ఏముందో తెలుసుకోవడం అసాధ్యమా? మరీ అంత నిష్ఠూరమా దేవి? నా ప్రేమనే శంకిస్తున్నావా? ఏది ఆ మాట? నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. చూడలేను, ఆ కళ్ళల్లోకి చూడలేను. ఏమైంది దేవి? నిరంతరం ప్రేమామృతాన్ని కురిపించే మీ కళ్ళలో ఇప్పుడా ప్రేమ లేదు. మమతల వెన్నెల కురిసే కళ్ళలో ఆ చల్లదనం లేదు. యుద్ధోన్మాదంతో రగులుతున్న ఆ కళ్ళలో ప్రతీకార జ్వాలలు, యుద్ధాలు, ఆయుధాలు, రక్తపాతాలు, మాణహోమాలు కనిపిస్తున్నాయి. ప్రతీక్షణం ప్రేమ, ప్రేమ అని కలవరించే మీ గుండె చప్పుళ్లలో ఇప్పుడు అరుపులు, ఆర్తనాదాలు, హాహాకారాలు, చావుకేకలు వినిపిస్తున్నాయి. ప్రజారక్షణ కోసమో, ప్రజా సంక్షేమం కోరో చేస్తే అది యుద్ధం. యుద్ధం అవసరమే కానీ అది వ్యసనంగా మారకూడదు. అదే జరిగితే అమితంగా ప్రేమించే భార్య మనసులో ఉన్న చోటు కూడా కోల్పోయే ప్రమాదముంది. అంత మాటనుకు దేవి. సముద్రమంతా నీరే, కాని తాగడానికి చుక్క నీరు పనికిరాదు. అలాగే భావి భారత చక్రవర్తిగా భూమండలమంతా నాది, కాని భార్య మనసులో స్థానం కూడా లేదంటే ఆ పరిస్థితి ఊహించడానికే భయంకరంగా ఉంది. యుద్ధం మూలంగా మీ మనసులో కలకలం రేగడం, కలకంటి కంట కన్నీరు వలకడం రాజ్యానికి క్షేమం కాదు. అందుకే ఇకపైన శాంతి, ప్రజా సంక్షేమం కొరకు మాత్రమే యుద్ధం తలపెడతానని ప్రమాణం చేస్తున్నాను. మాట మన్నించినందుకు కృతజ్ఞురాల్ని. నిండు మనసుతో మీకు విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నాను. అదిగో యుద్ధరంగం. గౌతమీపుత్ర శాతకన్ని, నహపానుడు, ఇరుసేనలు మోహరించి ఉన్నాయి.
ఇరుపక్షాలు తమదే విజయం అన్న ఆత్మవిశ్వాసంతో పోరుకి సిద్ధపడుతున్నాయి. సమరబేరి చప్పుళ్లు మోగై యుద్ధం ప్రారంభమైంది. హోరాహోరీగా సాగిన యుద్ధంలో విజయం శాతకర్ణిని వరించింది. విజయ దుందుబ్బులు మోగై. మొదటి భాగం చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి.